శ్రీరామాయణంలో రావణ సంహారం తర్వాత వానర వీరులందరూ కూడా పుష్పకంపై అయోధ్యకు చేరారు. మరి వానర స్త్రీలు అలాగే కిష్కిందలో ఉన్నటువంటి వానరులు ఏమయ్యారు? వానరులు అలాగే రాక్షసులు యుద్ధం చేసే క్రమంలో రాక్షసులంతా చనిపోగానే వారి దేహాలను అతికాయుడు, వజ్రాస్తుడు అనే మంత్రులు లెక్క తెలవకుండా ఉండడం కోసం సముద్రంలో పారవేయించారు. వానరుల శరీరాలు అలాగే ఉండడంతో ఆంజనేయ స్వామి వారు సంజీవని విరపతం తెచ్చిన కారణంగా వచ్చే గాలులతో విశల్యకరణి ఆ ఔషధాల కారణంగా వానరులంతా కూడా పునరుజ్జీవనం పొందారు. రావణ సంహారం అనంతరం వానరులంతా పుష్ప విమానాన్ని అధిరోహించి అయోధ్య వైపు ప్రయాణం కాగా రాముడు ఎంత ప్రేమమూర్తి అంటే సీతాదేవికి అనేక ప్రదేశాలు చూపిస్తూ, ఇదిగో ఇక్కడే నీకోసం నేను వెతికాను, ఇక్కడే ఈ మొక్కనే అడిగాను, ఈ బండపైననే కూర్చుని విలపించాను అంటూ ప్రేమతో అన్నీ వివరిస్తూ ఉండగా కిష్కింధ నగరం కూడా వచ్చేసింది. సీతాదేవితో రామచంద్రమూర్తి అదే కిష్కింధ అని చెప్పగా సీతాదేవి, వానరులంతా పుష్పకంలో ఉన్నారు, వారి ఇల్లాండ్రు, పిల్లలు, మహిళలు, వృద్ధులు కిష్కింధలో ఉన్నారు, వారిని కూడా మనం అయోధ్యకి తీసుకు వెళదాం. అది మాతృహృదయం అంటే, అది స్త్రీ హృదయం అంటే. సీతాదేవి అనగానే రామచంద్రమూర్తి అంగీకరించాడు. అలా ఆ వానర స్త్రీలంతా కూడా సీతాదేవి కోరిక మేరకు పుష్పకంలో చేరి అందరూ అయోధ్యా నగరానికి వచ్చేశారు అని శ్రీరామాయణం వివరిస్తుంది. ఈ సన్నివేశాన్ని పరమరమణీయంగా మనకు అందించిన మహానుభావుడు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఎంత అద్భుతంగా వివరించారు అంటే, నందిగ్రామ రాజ్యం ఆ మహానుభావుడు అందించిన చిట్ట చివరి నవల అది. నందిగ్రామ రాజ్యం అనే నవలలో వానర స్త్రీలేమయ్యారు, వారి ఆలనా పాలనా ఎవరు చూశారు, వారు ఏం తిన్నారు, మహిళా దృక్పథం అని నేటి కాలంలో మాట్లాడేవారంతా కూడా తప్పక చదవవలసిన వ్యంగ్య ధోరణితో కూడుకున్న నవల నందిగ్రామ రాజ్యం. అలాగే లత, ఎన్నేటి హేమలత అన్న పేరిట ప్రసిద్ధమైనటువంటి రచయిత్రి లత కూడా గొప్ప నవల ఒకటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అందించడం తెలుగు సాహిత్యంలో ఉండే ఒక ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. సీతాదేవి అభ్యర్థన మేరకు కిష్కింధలో ఉండే మహిళలంతా పుష్పకంలో చేరి అయోధ్యకు వచ్చారు. ఇది శ్రీవాక్యం.